Action! Okay. And sir, ఇంకో మేజర్ ఫేస్బుక్ లో కావచ్చు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది వచ్చేసి తమన్ గారి బీజియం గురించి అవుతుంది. అవును, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తమన్ గారు చాలా సినిమాల నుండి ట్యూన్స్ తీసుకొచ్చి ఇందులో బీజియం గా వాడారని చెప్పేసి చాలా ట్రోల్ అవుతుంది. ఏ సినిమాలు అండి? రాక్షసుడు సినిమాలోది ఒక బీజియం, రాక్షసుడు రీసెంట్ గా వచ్చిన బెల్లంకొండ గారు. అది నాకు తెలుసు, ఒరిజినల్ తమిళ సినిమా చూసానండి, తెలుగు చూడలేదు. దానికి దానికి లేదండి, నాకు మ్యూజిక్ తెలుసు అండి, ఐఎమ్ ట్రైన్డ్ మ్యూజిషియన్. అయితే మీకు శైలి సిమిలర్ గా ఉంటుంది. అదే ఇప్పుడు ఆయన కంపోజ్ చేసిన థీమ్ కి రాక్షసుడు టైటిల్ మ్యూజిక్ స్టైల్లో సిమిలారిటీ ఉంది, ట్యూన్ లో లేదు. అలా అయితే ఆ సిమిలారిటీ మీరు చెప్పదలుచుకుంటే నేనొక్కడనే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన టైటిల్ మ్యూజిక్ లో కూడా ఈ సిమిలారిటీ కనబడుతుంది స్టైల్లో. మీరు చూడండి, వెళ్ళి కాల్ చేస్తాను నేనొక్కడే. సో ఇట్ ఈస్ సిమిలారిటీ ఇన్ స్టైల్, నాట్ ఇన్ రొటేషన్, నాట్ ఇన్ ట్యూన్. మన వాళ్ళు ఏంటంటే ముందర స్టైల్ సిమిలారిటీ రాగానే కొంతమంది కాపీ కొట్టేశారని పెట్టారు, నేను చూశాను. అది కాదు కాదు, అది కాపీయే అని నేను నొక్కి వక్రాణించే వాళ్ళకి నేను చెప్పే జవాబు ఉండదు, నా దృష్టిలో కాదు. ఎందుకంటే మేమందరం కూడా నాకు నేను రాక్షసుని చూశాను, ఆ మ్యూజిక్ నేను విన్నాను, ఈ మ్యూజిక్ నేను విన్నాను. ఎట్టి పరిస్థితుల్లో అది కాపీ అంటే దిల్ రాజు గారిని పెద్ద నిర్మాత ఎందుకు ఒప్పుకుంటారండి? కాపీ కొట్టి ఇచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒప్పుకోరు కదా, నేను ఎందుకు ఒప్పుకుంటాను? సో ఇట్ ఈస్ నాట్ అ కాపీ, ఇట్ ఈస్ సిమిలర్ ఇన్ ట్రీట్మెంట్ అంతే. దానివల్ల చాలా మంది అదే కాపీ కొట్టేశారండి, ఇదే కాదండి, చేస్తారు ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు అది వాడికి టైం పాస్, మన ఇప్పుడు చాలా విషయాలు ట్రోల్ చేస్తారు జనాలు, జనరల్ గా కూర్చొని అదే పనిలో ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి అండ్ దే హావ్ ఎవరీ రైట్ టు డు ఇట్, లెట్ దెం ట్రోల్. బట్ నేను నా వైపు నుంచి ఇచ్చే ఎక్స్ప్లనేషన్, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఫర్ యాజ్ ఐ యామ్ కన్సర్న్. ఎందుకంటే సార్ ఇప్పుడు అమిత్ త్రివేది గారు మ్యూజిక్, ఆయన ఆల్మోస్ట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయనతో సాంగ్స్ చేయించారు, మ్యూజిక్ ఎందుకని అవ్వలేదు? ఆయనకున్న ఒక ఇంటర్నేషనల్ టూర్ తాలూకు డేట్స్ మాకు క్లాష్ అయ్యండి, రిలీజ్ డేట్ మార్చ్ లోనే క్లాష్ అయిపోయింది. ఇది ముందర ఆయన చేద్దాం అనుకున్నారు, బట్ కుదరలా. ఆయన డేట్స్ జరిగిపోయి ఆయన కనీసం 1 మంత్ టైం అడిగారు, ఆ టైము మాకు లేదు. అయ్యేటప్పటికి మేమేం చేయాలి ఇప్పుడు అన్న టైంలో నేను తమన్ గారు అయితే ఎలా ఉంటారని రాజు గారు అడగడం, రాజు గారు తప్పకుండా. బట్ అయితే తమన్ గారు అప్పుడే ఒక అలవైకుంఠపురం అనే ప్రభంజనంలోంచి వస్తున్నారు బయటికి. వస్తున్నప్పుడు నేను మరి ఆయన పెద్ద హిట్ ఇచ్చారు, మరి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని అడగచ్చా ఏమని అనుకుంటారా అని నేను కొంచెం సంకోచించా. అయితే రాజుగారు లేదు లేదు ఆయన చేస్తారు, మీరు ఒకసారి ఆడి మాట్లాడండి అంటే నేను మాట్లాడాను. తమను వెంటనే అయ్యో బలేవారే, నేను ఐఎమ్ వెరీ మచ్ కీన్ ఆన్ డూయింగ్ ఇట్ ఉన్నారు, హి డిడ్ ఇట్. అంత ప్లెజెంట్ గా జరిగిపోయి. సో కేవలము మాకు చిన్న డేట్ ఇష్యూ వలన, వర్క్ క్లాష్ వలన వచ్చిందే తప్ప వేరే కారణాలు ఏం లేవు. అండ్ తమన్ స్టెప్డ్ ఇన్ nicely and did the background score, vera karana.